ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయంగా తెరమీదకి వచ్చిన జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఇప్పుడు ఏం చేయబోతోంది? ప్రధానంగా జనసేన లక్ష్యం ఏంటి, జనసేన ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనే దాని మీదే ఆల్రెడీ 2024 ఎన్నికలను టార్గెట్గా చేసుకొని జనసేన ఎప్పటి నుంచే పావులు కదుపుతుంది. గతంలో మాదిరిగా 5 ఏళ్ల పాటు టైం వేస్ట్ చేయకుండా ఈ ప్రతి రోజుని ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటూ 2024 గెలుపు దిశగా అడుగులు వేయాలి అని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక కీలక నిర్ణయాలు తీసుకున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మొదట్లో బీఎస్పీ అలాగే వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న తగిన ఫలితం అయితే కనిపించలేదు. దాంతో వాళ్ళతో పొత్తులు అలా ఉండగానే, అంటే పూర్తిగా తెంచేసుకున్నారు అనడానికి సాక్ష్యాలు లేవు కాబట్టి, అలా ఉండగానే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్ళడం బేషరతుగా, ఇది వర్కౌట్ అవ్వడంతో బేషరతుగా కమలం పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఇదంతా. అయితే వచ్చే ఎన్నికల్లో ప్రధానంగా ఢీకొట్టాల్సింది ఎవరిని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని. ఒకవేళ మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టే అంత సత్తా జనసేనకు సింగిల్గా ఉందా, పోనీ సింగిల్గా కాకపోతే బీజేపీ జనసేన కూటమికి ఉందా అనే ప్రశ్నలు ఇక్కడ వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో తక్కువలో తక్కువ అంటే 50 సీట్లలోనైనా పార్టీ గెలవాలి అని చెప్పి గట్టిగా ఒక దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ ఉన్నారు అనేది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఒక స్థానం మాత్రమే సంపాదించుకున్నారు. అలాంటిది 50 స్థానాలు సంపాదించుకోవాలంటే ఏ రేంజ్లో కష్టపడాలి, ఏ రేంజ్లో కృషి చేయాలి అనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి, ఎందుకంటే అన్ని సీట్లలో మొత్తం ముందు 175 స్థానాల్లో పోటీ చేయగలరా లేదా, 175 స్థానాల్లో కూటమితో పోటీ అయితే భారతీయ జనతా పార్టీ ఎంతవరకు ఆకట్టుకునే అవకాశం ఉంటుంది ప్రజల్ని, అదే టైంలో జనసేన ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది అనేది కూడా ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. అయితే టార్గెట్ ఫిక్స్ చేసుకోవడంలో తప్పులేదు, కాకపోతే అది కూడా 50 సీట్లు అనే టార్గెట్ ఒక రకంగా విచిత్రమైన టార్గెట్టేనా? ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీకి 2019 ఎన్నికల్లో 50 సీట్లు కాదు కదా, 25 సీట్లు రావడం కూడా కష్టమైపోయింది, 23 సీట్లతోనే సరిపెట్టుకున్నారు. మరి ఇలాంటి టైంలో 50 స్థానాల్లో జనసేన పార్టీ గెలుపొందడం అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఎందుకంటే క్షేత్రస్థాయిలో కనుక పరిణామాలు చూసుకుంటే అసలు వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు అప్పటి వరకు 2024 వరకు కలిసి ఉంటాయా లేదా అనేదే ప్రధానంగా వినిపిస్తున్న ఒక చర్చ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడవబోతున్నారు, నడిచేస్తారు. అప్పుడు అదే కనుక జరిగితే భారతీయ జనతా పార్టీతో తెగదెంపులు తప్పవు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఒక బద్ధ శత్రువుగా ఫీల్ అవుతుంది కాబట్టి చంద్రబాబుతో కలిసి నడవాలంటే ఆ పార్టీతో తెగతెంపులు చేసుకోవాలి. ఇలాంటి నేపథ్యంలో అసలు 2024 వరకు బీజేపీతో కలిసి జనసేన కూటమి కంటిన్యూ అవుతుందా లేదా అనేదే ఇప్పుడు రాజకీయ పరిశీలకులు వినిపిస్తున్న ఒక ప్రశ్న. ఇలాంటి నేపథ్యంలో ఇంత టార్గెట్ పెట్టుకోవడం సరే, ఎవరి ఆలోచనలు వాళ్ళవి అని పక్కన పెట్టేస్తే కనుక టార్గెట్ ఎలా ఉన్నా సరే సంక్షేమ పథకాలు అమలుతో జగన్ గారు మాత్రం రోజు జనాల్లో బాగా దూసుకెళ్ళిపోతున్నారు. జనసేనకి ఎంతవరకు 4 నేతలు కూడా, అంటే ఒక సీనియర్ నేతలు ఉన్నారని చెప్పి ఒక 4 కూడా చెప్పుకోవడానికి లేని పరిస్థితి, పార్టీ పెట్టి దాదాపు 7 ఏళ్ళు అయిపోతుంది. ఇలాంటి టైంలో పార్టీ కార్యవర్గం కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో 50 సీట్లు టార్గెట్ పెట్టుకోవడం వెనక అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, అది సాధ్యమేనా లేదంటే ఇది సాధ్యం కాని టార్గెట్టా అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. చూద్దాం ఏం జరుగుతుందో, జనసేన 2024 ఎన్నికల్లో నిజంగా 50 సీట్లు సాధించగలదా లేదా అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.